గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామంలో త్రాగడానికి మంచినీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారలేదంటూ రోడ్డెక్కారు. అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. దీనిని గమనించిన స్థానిక సామాన్య కార్యకర్తలు చొరవ తీసుకుని ప్రతి ఇంటికి డ్రమ్ములు పెట్టి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మంచినీటి కష్టాలు లేకుండా దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. గ్రామంలో 2-3 సంవత్సరాల నుంచి బాగా నీటికి ఎద్దడిగా ఉంది. కనుక మాకు చెరువులు ఎండిపోయి ఊళ్ళో వాటర్ లేకపోవడం వల్ల మా జనసేన తరఫున 4 ట్రాక్టర్లు పెట్టి ఇంటింటి రమ్ముకాటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2 ట్రాక్టర్లు పెట్టారు. ఇందాక మున్సిపల్ మాకు వాటర్ చాలకపోతుంటే మున్సిపాలిటీ ఏఈ గారి దృష్టి మీద తీసుకెళ్ళంగా ఆయన వెంబడినే వచ్చారు. వచ్చి ఇంకొక 4-5 ట్రాక్టర్లు పెడతామని చెప్పి స్పందించారు. జనసేన తరఫున మీరు ఎటువంటి తీసుకోవాలనుకుంటున్న చర్యలు రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో ఏటుకూరికి వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలనే ఆలోచనే మాది. 4 బావిలు ఉంటే బావిలకి ఈ ఇంటింటికి రమ్ము చాలకపోతుంటే 4 బావిలు ఉంటే 4 బావిలకి మోటార్కి మోటార్లు బిగించి ఉప్పు నీళ్లు మామూలుగా బయట వాడకనికి వాడుకోవడానికి అని చెప్పి అనే ఉద్దేశంతో 4 మోటార్లు కొనుక్కొచ్చి 4 బావిలకు బిగించి. ఈరోజున మన ఏటుకూరు గ్రామానికి ఇచ్చేసినటువంటి మరియు ఈ యొక్క గ్రామ సమస్యల గురించి వివరించడానికి నేను ఏటుకూరు మాజీ సర్పంచి, నా పేరు డేగల ఉదయ్ చంద్రరావు. సరే, గత 20 రోజుల నుంచి ఏటుకూరు గ్రామంలో కనీసం త్రాగునీరే కాదు, కనీసం వాడుకోవడానికి కూడా గ్రామంలో ఎలాంటి నీరు లేవు. ఉన్న చెరువు కంప్లీట్ నీరు మొత్తం అయిపోవటం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి మన గ్రామం తరఫున, జనసేన పార్టీ తరఫున మన కనకదుర్గమ్మ ఆలయ ధర్మకర్త నిశంకరావు నాగేశ్వరరావు గారు 4 ట్యాంకులు పెట్టడం జరిగింది. మరి గత 4 రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉగ్రాల ఉదయ చంద్ర గారు 2 ట్యాంకులు పెట్టడం జరిగింది. అలానే కార్పొరేషన్ నుంచి మరి నిత్యం 2 ట్యాంకులు మాత్రమే వాటర్ వస్తున్నాయి. ఈ విషయం గురించి ప్రజల యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని కలవటం జరిగింది. ఈ వాటర్ ప్రాబ్లం వల్ల ఈ నీళ్ల ట్యాంకీలు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అని ఈ పనులు కూడా మానుకొని ఈ నీళ్లు పట్టుకోవడం కోసం అని చెప్పేసి అని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గ్రామంలోనే ప్రతి 3 సంవత్సరాల నుంచి మాకు నీళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. చేత మా ఊరికి ఏటుకూరికి ఎండాకాలం వచ్చేసరికి నాగేశ్వరరావు నిశంక నాగేశ్వరరావు గారు బోపెత్తున్నాడు మాకు నీళ్లు ఇబ్బంది. 3 సంవత్సరాల నుంచి మాకు నీళ్ళకి భలే యాతన అయిపోతుంది అనమాట. ఇంటికో రమ్మ కాడికి పోపెత్తున్నాడు నాగేశ్వరరావు గారు అనమాట. ఆయన దోలు పట్టి భలే ఇబ్బంది పడిపోయేవాళ్ళం. నీళ్ళకి భలే ఇదిగా ఉంది మాకు. నీళ్ళకి నాగేశ్వరరావు గారి దాని వల్ల మాకు నీళ్ళే పోపించుకొని చేస్తున్నారనమాట. అది మా ఊరు బాగుపడుద్ది. మాకు బాగా పనులు చేస్తాడు, మాకు అన్ని సౌకర్యాలు చేస్తాడు. కావాల్సింది ఏంటండి మాకు? హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.